Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బందరులో బస్తీ మే సవాల్, జగన్కు ఇదో తలనొప్పి. మచిలీపట్నంలో ఎంపీ బాలశౌరి పర్యటన సమయంలో పార్టీలోని అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఎంపీ పర్యటనను వైసీపీ కార్పొరేటర్ అస్గర్ అడ్డుకునే ప్రయత్నం చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. ఇనకదురుపేటలోని ముస్లిం శ్మశాన వాటిక అభివృద్ధి కోసం నిధులివ్వాలని స్థానికులు కోరడంతో పరిస్థితులను పర్యవేక్షించేందుకు ఎంపీ అక్కడికి వెళ్లారు. సమాచారం తెలుసుకున్న కార్పొరేటర్ తనకు చెప్పకుండా తన డివిజన్కు ఎంపీ రావడం సరికాదన్నారు. ఎంపీ వెనక్కి వెళ్ళిపోవాలంటూ అనుచరులతో మోహరించి ఎంపీని అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో పోలీసులు కార్పొరేటర్ వర్గీయులను అక్కడి నుంచి తరలించారు. అస్గర్ పేర్ని నాని ముఖ్య అనుచరుడు కావడంతో ఈ ఆందోళన వెనుక ఆయన హస్తమే ఉందని ఎంపీ వర్గం భావిస్తోంది. అస్గర్ చిన్న విషయానికే బాలశౌరికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగడం వెనుక పేర్ని నాని ఉన్నారని ఎంపీ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన ఎంపీ బాలశౌరి ఫైర్ అయ్యారు. పేర్ని నాని ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని మాజీ ఎంపీ సుజన తిడితే పేర్ని నాని స్పందించరని, కొనకళ్లతో వారానికోసారైనా మాట్లాడకపోతే నానికి నిద్రపట్టదని బాలశౌరి ఫైర్ అయ్యారు. టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణతో వారానికి ఒకసారైనా మాట్లాడకపోతే ఆయనకు నిద్రపట్టదంటూ వ్యాఖ్యానించారు. బందర్ నీ అడ్డా కాదు, ఇకపై బందర్లోనే ఉంటా, కార్యక్రమాల్లో పాల్గొంటాను, ఎవరేం చేస్తారో చూస్తా, ఎంపీ అంటే ఏంటో చూపిస్తా అంటూ బాలశౌరి హెచ్చరించారు. మూడేళ్లలో ఒక్కసారైనా ఒక్క కార్యక్రమానికి సొంత పార్టీ ఎంపీని పిలిచావా? ప్రోటోకాల్ గురించి నువ్వు నీ పక్కనున్న వాళ్ళు మాట్లాడడం సిగ్గుచేటు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధికి ఎప్పుడైనా సహకరించావా అంటూ నిలదీశారు. దీంతో ఒక్కసారిగా మచిలీపట్నం వైసీపీలో కలకలం మొదలైంది. ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు సీఎం జగన్కు అత్యంత సన్నిహితులే. కానీ ఎంపీని ఎమ్మెల్యే మద్దతుదారులు అడ్డుకోవడం, ఎంపీ బహిరంగంగా పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పైన తీవ్ర వ్యాఖ్యలు చేయడం పైన పార్టీలో చర్చ మొదలైంది. దీంతో పార్టీ అధినాయకత్వం ఈ వివాదం పైన ఆరా తీస్తోంది. ఎంపీని అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి? ఎంపీ అలా వ్యాఖ్యలు ఎందుకు చేశారనే అంశంపైన వివరణ కోరినట్లుగా సమాచారం. ముఖ్యమంత్రి జగన్ సైతం కీలక బాధ్యతల్లో ఉన్న నేతలు ఈ రకంగా వ్యవహరించడం పైన ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.